ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. చాంద్ పార్టీలు పెండ్లి బృందముతో కలిసి బాబా తిరిగి సిరిడి రాక సాయి అనునామము, ఇతర యోగులతో సహవాసము, పాదుకల చరిత్ర, మొహ్యుద్దీన్తో కుస్తీ, జీవితములో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అలీ అను కపట గురువు. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అతడు ధనికుడకు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోగుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను, దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోగుచుండెను. సుమారు 9 మైళ్ళు నడచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంటపోవు చాంది పాటీలు అతనిని చూచి పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనుమనెను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకునే గుర్రముదని చాంది పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదకమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మెక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుష్యుడు కాడనియు, గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చునని అనుకునెను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోని గుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి అనగా గుడ్డ ముక్కను నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటీలకు అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటీల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరుడు తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీల్ వేడుకొన్నాడు. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండి సమీపించెను. పెండ్లి కూతురుది సిరిడి గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు సిరిడి ప్రయాణమయ్యను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టు చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రము సిరిడిలో ఆగి అచ్చటినే స్థిరముగా నిలిచెను. పెండ్లివారు సిరిడి చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేశారు. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచారు. బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగి ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును భక్త మహల్సాపతి చూచి ఆవో సాయి, రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువను ఆరంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యిరి. సాయిబాబా సిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా సిరిడీకి రాకపూర్వమే దేవిదాసు అను యోగి సిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరములోను చావడిలోను ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాస్ గోసాయి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుచుండేవారు. బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుంచి ఒక వైశ్య యోగి సిరిడి వచ్చుచుండేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండెను చూచి అతడు సిరిడి గ్రామస్థులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చట ఉండుటిచే సిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకునినది. కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకునగలిగెను. యేవలా గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథుడని యోగిపుంగవుడుండెను. అతడు అకల్కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు సిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నము.
సామాన్య మానవుల వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాడు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఈ విధంగా అంటూ ఆనందనాథుడు తిరిగి యవల గ్రామానికి వెళ్ళిపోయారు. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేవారు. సిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లి మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వారిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామంతాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసిడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలకు చుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు సిరిడీకి. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కల్ కోట్కర్ మహారాజుగారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ బాక్కర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజుగారి చిత్రపటమును పూజించడివారు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజుగారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకున్నారు. అతడచ్చటికి పోక మునిపే స్వప్నములో శ్రీ అక్కల్కోట్ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను. ప్రస్తుతము సిరిడీ నా నివాస స్థలము. అతడికి పోయి నీ పూజ వినరింపము. అందుచే అక్కల్కోట పోవలనను తన నిర్ణయమును మార్చుకుని భాయి కృష్ణజీ సిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదకులు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమైన వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరము 1834 శ్రావణ మాసములో, అనగా క్రీస్తు శకము 1912 జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించి బాధ్యత భక్త సగణుమేరు నాయకులకు అప్పగించబడినది. ఈ కథ పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామలతదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగణుమేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుంచి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించారు. 1912 బొంబాయి నుంచి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు సిరిడీకి వచ్చెను. వారితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీ బాక్కర్ అనే అతడును వెంట వచ్చారు. సిరిడీలో వారు సగుణమేరు నాయక్కు, జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యారు. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమము సిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకునిరి. పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారయ్యకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చెక్కించదని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. బొంబాయికి తిరిగి వెళ్ళి డాక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచారు. వారు వెంటనే మరల సిరిడి వచ్చి పాదుకుల నమానా వ్రాయించిరి. ఖండోబా మందిరం ముందున్న ఉపాసని మహారాజ్ వద్దకు వెళ్ళి తాము రాసిన పాదుకుల నమూనాను చూపించారు. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం
సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని చెప్పారు. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అనే పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకయ్యే ఖర్చు నిమిత్తమునిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖడే అనే బ్రాహ్మణుడు నానువామా పూజారి అని అంటారు ఈయన్ని, పూజ చేస్తూ ఉండేవాడు. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిరిడి తెచ్చుటకు 7 రూపాయల 8 అణాలు ఖర్చు సగుణమేరు నాయకు ఇచ్చెను. ప్రస్తుతం జాఖడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అకల్కోట్కర్ మహారాజు భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గ మధ్యమును సిరిడి అందు దిగను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవలనని అనుకుని బాబా వద్ద కేగి అనుమతి ఇమ్మనేను. బాబా ఇట్లనేను, అక్కల్కోటలో ఏమున్నది, అక్కడికేల పోయేదవు. అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు సిరిడి యాత్ర చేశాను. మొహీద్దీన్ తంబోలితో కుస్తీ జీవితములో మార్పు. సిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అతడు మొహీద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పడుతూ ఉండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టారు. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుంచి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించే రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించినట్టి పొడవాటి చొక్క కఫునీని తొడిగికొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునిడివారు. చింకి గుడ్డలతో సంతృప్తి పడేవారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలమని చెప్పేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగిరి కూడా కుస్తీలు ఎందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణ్ణి అతనికి వినిపించెను. అప్పటి నుంచి గంగాగిరి సంసారం విడిచెను. ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతా తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునిడివారు. సాయంకాలం మూరకునే కొంత దూరము నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్ర్యంబక్జీ డ్యాంగలే అనే అతనికి ఇంటికి తరచుగా పోవుచుండేవారు. బాబాసాహెబ్ డ్యాంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానా సాహెబు. అతడు 2 వివాహములు చేసుకున్నను, సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డ్యాంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహంచే నానాసాహెబునకు పుత్ర సంతానం కలిగను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుంచి నానాసాహెబ్ చాందోర్కరు
కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది సిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదును సేవించుచుండెను. పొగ పీల్చుకొని చిలింగొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకునేవారు. ఒక చిన్న సటక మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామాన్లు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్టు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరపడి ఉతకకుండా ఉంచివారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్ని కింద లంగోటి చుట్టుకునేవారు. చలిని కాచుకున్నట్టుకు ధునికెదురుగా మసీద్ ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధ్వనిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అల్లా మాలిక్ అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలం మాత్రముండెను. భక్తులందరూ అతడనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాలు తాపన చేశారు. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా రచ్చబండ మీద చాలాకాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసగా నాట్యము చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊర్లో నూనెను విక్రయించు సాహుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబరుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదన్నారు. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనిస్తున్నారు. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుతున్న దుకాణదారుల విస్మయం ముందునట్లు ప్రమిదలన్నయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షాహుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యం అంటిపెట్టుకుని హితవు చెప్పి పంపివేసిరి. జహూరాలి అనే కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్నగర్ నుంచి జవహరాలి అనే ఫకీరకుడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపము ఉన్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచూ గౌరవముతో చూచుచుండేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుని ప్రార్థించి గోడయే ఈ ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీచెను. దానితో జవహర్ అలీ రహతా విడిచి సిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగిను. ప్రజలు వారి తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడిని చెప్పువాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసలు కొన్నారు. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకున్నారు. గురువునకు శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి వచ్చి పోవుచుండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. సిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండుట ఎంతమాత్రము ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల సిరిడీకి పిలుచుకుని వచ్చటకు రహతా వెళ్లారు. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి సిరిడీ తీసుకుని పోవుటకే వచ్చినామని చెప్పారు. జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల సిరిడీ మరల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహానిచ్చాను. వారిట్లు మాట్లాడుకుని చూడగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నిస్తున్న సిరిడీ ప్రజలపై మండిపడింది. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి సిరిడీ పోవుటకు నిర్ణయమైనది.
వారు సిరిడీ చేరి అచ్చటనే నివసించుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టెను. చాందుపాటీ పెళ్లి బృందముతో బాబా సిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు సిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యాహ అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యాపాటీలు కాశీనాథ్ శింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి సిరిడీ నుంచి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏళ్ల తరువాత సిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడని భ్రమ వారి మనస్సు నుంచి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వారిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువును ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారమును విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.